చిత్తూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన పరువు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పలమనేరు మండలం పెంగరగుంట ధనశేఖర్ అదే గ్రామానికి చెందిన తండ్రి మునిస్వామి, భార్య సుజాతమ్మ, వారి కొడుకు బాబులు కలిసి ధనశేఖర్ అనే యువకుడు తన కూతుర్ను ప్రేమించాడనే కారణంతో ఆ యువకుడిని హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీంతో ధనశేఖర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ధనశేఖర్ ఓ యువతిని ప్రేమించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులను విచారిస్తే హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టామని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ కు తరలించారు. కోర్టుకు పంపించడం జరిగింది. ఆ ముద్దాయిలను ఈరోజు ధనశేఖర్ భార్య సుజాత, కూతురు శైలజ, ముద్దాయి బాబు, భార్య సుజాత మరియు కూతురు శైలజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి యొక్క కన్ఫెషన్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నేరము ఒప్పుదల చేసిన తర్వాత వారిని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు. దాంట్లో టవర్ డంపు ఆ గ్రామంలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారన్న విషయంలో టవర్ డంపు తీయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకు ముద్దాయికి సంబంధించి ఎవరెవరు అతనికి కాల్ చేశారు ఆ కాల్ డేటా కూడా తీసుకున్నాము. దాంట్లో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు తేలితే వారిని ఇంకా అరెస్ట్ చేశారు. సార్, ఇలాంటి సంఘటన జరగకుండా తల్లిదండ్రులకు అనే పిల్లలకి ఎలాంటి సందేశం ఇవ్వండి? తల్లిదండ్రులు పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను క్రమశిక్షణలో పెంచుతారో మనకి ఇటువంటి ఇన్సిడెంట్ పునరావృతం కావు. సో కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులు, తర్వాత బయట ఉన్నటువంటి మంచి ఫ్రెండ్స్ వీరికి ఎప్పుడైతే తోడై ఉండగలుగుతారో అప్పుడు మాత్రమే వీళ్ళు విజయ పరంపరలో సాగుతూ మంచి నడవడిక కలిగి ఉంటారు. అలా కాకుండా చిన్న చిన్న దానికి వీళ్ళు అట్రాక్షన్ అయిపోయి ఎప్పుడైతే చిన్న అట్రాక్షన్ అయిపోయి వాళ్ళతో తిరగడం మొదలు పెడతారో అబ్బాయిలతో ఆటోమేటిక్గా మనకు ఇటువంటి కేసులు పునరావృతం అవుతాయి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ అమ్మాయిలు తల్లిదండ్రుల మాట వినాలి, అలాగే ఉపాధ్యాయులు చెప్పేటటువంటి మంచి బుద్ధులు నేర్చుకోవాలి. వాళ్ళు మంచిగా తల్లిదండ్రులు చెప్పిన వాటి ప్రకారమే వివాహం చేసుకుని పోవాలనేది నా ఉద్దేశం. ముద్దులు వాళ్ళకి మీరు ఏ విధంగా